యూత పథకం కానివ్వండి, ఇళ్ల పట్టాల పంపిణీ పథకం అక్క చెల్లెమ్మల పేరుతోనే రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమం కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, వసతి దీవెన కానివ్వండి, ఇలా ఏ పథకాన్ని తీసుకున్నా కూడా నేరుగా ఆ అక్క చెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లోనే డబ్బు జమ చేయడం వల్ల ఆర్థిక స్వావలంబన అంటే విమెన్ ఎంపవర్మెంట్ అన్నది చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోయే ఘటం మన రాష్ట్రంలో జరుగుతా ఉంది. సిమిలర్లీ ఇదే లైన్స్ లోనే అక్క చెల్లెమ్మలను వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టే కార్యక్రమంలో భాగంగా ఒక ఆర్థికంగానే కాకుండా అన్ని కోణాలల్లోనూ కూడా వాళ్ళని ఆర్థికంగా అన్ని కోణాలల్లోనూ వాళ్ళను వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టే దిశగా అడుగులు వేస్తూ నామినేటెడ్ పదవులు అయితేనేమి, నామినేషన్ ద్వారా ఇచ్చే కాంట్రాక్ట్లలో అయితేనేమి, 50% పూర్తిగా మహిళలకే ఇవ్వాలి అని అంటూ ఏకంగా చట్టాలే చేసిన ప్రభుత్వం మనది. రాజకీయంగా అక్క చెల్లెమ్మలను అన్ని రకాలుగా పైకి తీసుకురావాలి అని చెప్పి ఆరాటపడే ప్రభుత్వం మనది. ఒక నామినేటెడ్ పదవుల్లోనే 50% అక్క చెల్లెమ్మలకు ఇవ్వడమే ఒక ఎత్తైతే సాక్షాత్తు మన రాష్ట్ర హోంమంత్రి నా చెల్లెలు కావడం ఇంకొక ఎత్తు, ఉప ముఖ్యమంత్రి పదవిలో మరో చెల్లి ఉండడం ఇంకా ఒక గొప్ప రాజకీయంగా అక్క చెల్లెమ్మలను ఎంపవర్ చేసే దిశగా అడుగులు వేయడం ఇంకొక ఉదాహరణగా కూడా అనుకోవచ్చు. ఇలా ప్రతి అడుగు రాజకీయ స్వావలంబన అయితేనేమి, ఆర్థిక స్వావలంబన అయితేనేమి, ఈ అడుగులే కాకుండా అక్క చెల్లెమ్మల కోసం స్పెషలీ చిన్నపిల్లలు ఆడవాళ్ళు చెల్లెమ్మల విషయంలో ఇంకా వారి రక్షణ కోసం ఇంకా అడుగులు ముందుకు వేయాల్సిన అవసరం ఉంది అని గ్రహించి గత 17 నెలలుగా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉండే విషయంలో అడుగులు ముందుకు వేశాం. రక్షణ భద్రతా విషయంలో ఎలాంటి రాజీ కూడా ఉండకూడదు, లా అండ్ ఆర్డర్కు టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అని చెప్పి నా మొట్టమొదట కలెక్టర్ల కాన్ఫరెన్సు ఎస్పీల కాన్ఫరెన్స్లో మొట్టమొదటగా నేను అన్న మాటలు ఇవాళటికి కూడా నా చెవుల్లోనే మారుమోగుతూ ఉన్నాయి. మహిళలకు చిన్నారులకు రక్షణ కోసం దేశంలోనే తొలిసారిగా దిశ బిల్లును ప్రవేశపెట్టాం. మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా కూడా ఈ దిశ బిల్లు ద్వారా ఆదర్శంగా కూడా నిలిచాం. ఈరోజు ప్రతి జిల్లాలోనూ దిశ ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఇవాళ కనిపిస్తూ ఉన్నాయి. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లు దిశ కోర్టుల్లో ఉండేట్టుగా ప్రభుత్వం నామినేట్ కూడా చేసింది. ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటా ఉన్న ప్రభుత్వం మనది. దిశ యాప్ తీసుకొచ్చాం. దిశ యాప్ ద్వారా అక్క చెల్లెమ్మలకు రక్షణగా నిలబడే విషయంలో మనసు పెట్టి అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. దిశ యాప్ ద్వారా అక్క చెల్లెమ్మలు ఎక్కడ ఉన్నా వెంటనే అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడే కార్యక్రమం చేస్తూ ఈ యాప్లు ఉపయోగిస్తే అక్క చెల్లెమ్మ బటన్ నొక్కుతానే వితిన్ 10 మినిట్స్ ఆ అక్క చెల్లెమ్మలకు పోలీసులు వచ్చి తోడుగా నిలబడే విషయంగా మొబైల్ వెహికల్స్ అన్నీ కూడా అరేంజ్ చేసి జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్స్ అన్నీ కూడా తీసుకొని రావడం జరిగింది. ఈ యాప్ను ప్రతి స్కూల్లోనూ ప్రతి కాలేజీలోనూ చదువుతున్న ప్రతి చెల్లెమ్మకు వారి తల్లులకు మొత్తంగా రాష్ట్రంలోని మహిళలందరికీ కూడా ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకునేలా అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా మొదలుపెట్టాం. ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డు సచివాలయంలోనూ ఒక మహిళా పోలీసును ఈరోజు నియమించడం కూడా జరిగింది. అంతేకాకుండా ప్రతి గ్రామంలోనూ కూడా మహిళా పోలీస్ మిత్రులను కూడా తయారు చేస్తూ ఉన్నాం. వాళ్ళు కూడా ఈరోజు గ్రామాలలో మహిళల రక్షణ కోసం అన్ని రకాలుగా తోడుగా ఉండే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ ప్రయత్నాలకు అన్నింటికీ కూడా తోడుగా ఈరోజు ఈ అభయం అన్న ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తూ ఉన్నాం.
యాభయం అన్నది ఒక యాప్ కూడా అనుకోవచ్చు లేదా ఒక ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఒక ఐఓటీ డివైస్ అని కూడా ఇంకొకటి కూడా చెప్పొచ్చు అంటే ఇది దిశ యాప్ అన్నది మనం పోలీస్ శాఖ నిర్వహిస్తా ఉంటే ఈ అభయం యాప్ అన్నది మన రవాణా శాఖ నిర్వహిస్తా ఉన్న నిర్వహణలోకి తీసుకురావడం జరుగుతుంది రాష్ట్రంలో ఆటోలు గాని రాష్ట్రంలో టాక్సీలు గాని ప్రయాణించే పిల్లలు అక్కచెల్లెమ్మలు నిర్భయంగా ప్రయాణించేందుకు ప్రమాణ సమయంలో వారికి ఎలాంటి ఆపద వాటిల్లుతుందో అటువంటి ఆపదలను వాళ్ళకి రాకుండా చూసుకునేందుకు ఈ అభయం అన్న ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ను ప్రతి ఆటోలోను ప్రతి టాక్సీలోను అమర్చడం జరుగుతా ఉంది ఇది ఎందుకు చేస్తా ఉన్నాము అంటే మన ఆటో వాళ్ళను మన ఆటో సోదరులను మన టాక్సీ దరుపుతా ఉన్న మన సోదరులను మీద నమ్మకం లేక కాదు ప్రయాణం చేసే వాళ్ళకు వాళ్ళ మీద నమ్మకం ఇంకా పెంచేందుకు ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది మన రాష్ట్రంలో మన ఆటోలో ఎక్కే ప్రతి అక్కచెల్లెమ్మకు మన రాష్ట్రంలో మన ప్రతి టాక్సీకి ఎక్కే ప్రతి అక్కచెల్లెమ్మలకు ఒక మనోధైర్యం అనేది ఒకటి దీనివల్ల వస్తుంది ఈ యాప్ అనేది ప్రతి ఆటోలోను ప్రతి టాక్సీలోను ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఈ డివైస్ అనేది అమర్చబడుతుంది ఆటో ఎక్కిన వెంటనే ఆ టాక్సీ ఎక్కిన వెంటనే సెల్ ఫోన్ ఒకేలా ఉంటే అక్కచెల్లెమ్మకు దాన్ని వాడడం దాన్ని ఇలా క్యూఆర్ కోడ్కు డౌన్లోడ్ చేసుకుంటే వెంటనే ఎక్కడికి పోతా ఉన్నాము ఆ లొకేషను ఆటో డివియేషన్స్ ఏమైనా తీసుకుంటా ఉందా అనేది కూడా సెల్ ఫోన్లో కూడా స్మార్ట్ ఫోన్లో కనిపిస్తుంది లేదా ఆ అక్కచెల్లెమ్మకి ఏదైనా అనుకోని ఘటన ఏదైనా పొరపాటున ఏదైనా జరిగితే ఆ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఆ పెట్టిన డివైస్ కనిపించే పరిస్థితిలోనే ఉంటుంది ఆ పానిక్ బటన్ కూడా నొక్కేస్తే నేరుగా వెంటనే పోలీసులు వచ్చి ఆ అక్కచెల్లెమ్మకి తోడుగా ఉండే పరిస్థితి కూడా దీనివల్ల తయారవుతుంది సో దీనివల్ల ఆటోలు టాక్సీలు ఎక్కే అక్కచెల్లెమ్మలకు మనోధైర్యం పెరగడమే కాకుండా మన ఆటోల మీద మన టాక్సీ డ్రైవర్ల మీద మన ఆటో మీద మన టాక్సీల మీద ఒక కాన్ఫిడెన్స్ కూడా ఏర్పడుతుంది ఎందుకంటే మన వాళ్ళందరూ కూడా పోటీ పడేది ఈ పెద్ద పెద్ద కంపెనీలతో పోటీ పడే పరిస్థితి నుంచి మన ఆటోలు మన టాక్సీలు కూడా సేఫ్ అనే ఒక మెసేజ్ కూడా ఇవ్వడం కూడా దీనివల్ల జరుగుతుంది దీంట్లో భాగంగా ఫిబ్రవరి 1 నాటికి 5000 వాహనాలకు ఇది విస్తరింపజేస్తాం జూలై 1 నాటికి 50000 వాహనాలకు విస్తరింపజేస్తాం 2021 నవంబర్ నాటికి 100,000 వాహనాలకు ఇది విస్తరింపజేసే కార్యక్రమంలో అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం ఈరోజు 1000 ఆటోలతో మొదలయ్యే ఈ కార్యక్రమం నవంబర్ నాటికి దీప సంవత్సరం నవంబర్ నాటికి 100,000 వాహనాలకు ఇది విస్తరింపజేసేలా అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం దీనివల్ల ప్రయాణం అన్నది అక్కచెల్లెమ్మలకు అన్నది ఇంకా సేఫ్గా ఉండడానికి ఒక కాన్ఫిడెన్స్ అనేది ఇస్తుంది మన ఆటో డ్రైవర్లకు మన టాక్సీ డ్రైవర్లకు కూడా ఒక మెసేజ్ అనేది కూడా ప్రయాణికులకు వీళ్ళు కూడా ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది సో రెండు రకాలుగా కూడా ఇది మంచి జరుగుతుంది ఆటో ఎక్కడానికి టాక్సీలు ఎక్కడానికి ఏ ఒక్కరూ కూడా భయపడాల్సిన పరిస్థితి లేదు లేదా ఈ మల్టీనేషనల్ కంపెనీస్ నడిపే ఈ పెద్ద పెద్ద కంపెనీల పేరు ఏంటి ఓలా ఊబర్ ఇవే కాదు మన జాతీయ మన దేశీయ ఆటోలు మన దేశీయ టాక్సీలు కూడా అదే రకమైన సెక్యూరిటీ అదే రకమైన సేఫ్టీ అంతకన్నా ఎక్కువ సేఫ్టీ అంతకన్నా ఎక్కువ సెక్యూరిటీ కూడా మన వాళ్ళు కూడా ఇస్తారు అనే నమ్మకం కూడా మెసేజ్ కూడా కమ్యూనికేట్ కూడా అవుతుంది సో దీనివల్ల మంచి జరగాలని మరీ ముఖ్యంగా అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం